కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి గంగుల కమలాకర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల పోరాట ఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, దేశంలోని అత్యంత ముందు చూపు కలిగిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి గంగుల కొనియాడారు. మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో త్యాగదండ్రుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వతంత్రం లభించింది. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాల ఫలితంగానే నేడు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. స్వతంత్ర సాధనకు పోరాడిన త్యాగదులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం దేశానికి తలమానికంగా ఉండే విధంగా ఎన్నో వినూత్నమైన సంక్షేమ